రైట్, హాయ్ మ్యామ్. హలో, హౌ యూ? థ్యాంక్ యూ, ఐమ్ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, సినిమా అయితే అదిరిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మూవీని మీరు చూసుకున్నారు, ఎలా అనిపించింది? సో నేను మూవీ చూడలేదు, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ఇట్. నా సీన్స్ డబ్బింగ్ అప్పుడు చూసుకున్నా కానీ మిగతావి ఇంత బాగా వచ్చింటుందని నేను అనుకోలేదు. సార్ నాకు నరేషన్ ఇచ్చినప్పుడే నాకు విజువలీ అంతా క్లియర్గా అర్థమైంది. అదే తెర మీద చూసినప్పుడు ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ అండి. అండ్ సెకండ్ హాఫ్లో ఎమోషనల్ ఆర్క్ వేర్ ఎవర్ దట్ ఈస్, ఐ లవ్ దిట్. నేను చాలా ఎంజాయ్ చేశాను. ఐ హోప్ ఆడియన్స్ కూడా అంతే ఎంజాయ్ చేస్తారండి. అండ్ ఇదేంటంటే ఆల్రెడీ రియాలిటీ జరిగిన సంఘటనలు ఇవన్నీ, బట్ కండో అనేసరికి అప్పటి రోజులే కదా, ఇప్పుడు కూడా కొంచెం భయపడుతూ ఉండాల్సిన సిచ్యువేషన్స్. సో దాని మీద స్టోరీ తీస్తున్నారు, దాని మీద నేను సినిమా చేస్తున్నానంటే మనకి ఏమైనా నెగిటివ్ అవుతుందా అని ఎక్కడైనా? ఆహా, లేదండి. ఐ థింక్ ఇప్పుడు ఈ మూవీ రావడం చాలా అవసరం, బికాస్ వీఆర్ ద మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో అందరు అడుగుతున్నారు ఇప్పుడు ఈ మూవీ రిలెవెంటా, 1990s జరిగింది, ఇప్పుడు ఎవరు చూస్తారని. ఇప్పుడే అందరు చూడాలి. అండ్ పాండమిక్ అయిన తర్వాత ఎప్పుడు వీటి అంటే మనం హెల్త్ వర్కర్స్ని చాలా పొగుడుకుంటాం, ఎందుకంటే వాళ్ళ వల్లనే ఇప్పుడు అంతా మాస్క్లు వేయకుండా బయటికి వస్తున్నాం. సో అలాంటి పెద్ద మహమ్మారి వచ్చి హెచ్ఐవి, సో ఎన్ని హెల్త్ వర్కర్స్, ఎన్ని హెల్త్ ఆఫీసర్స్ పనిచేసి ఉంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి వచ్చుంటాము అనేది ఈ మూవీ చూపిస్తుంది. సో ఇంత మంచి సోషల్ మెసేజ్ ఉన్న మూవీ విత్ లాట్ ఆఫ్ డ్రామా, విత్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ లైక్ రాఘవేందర్ గారు బ్యాకింగ్ ఇట్, ఐమ్ వెరీ గ్లాడ్ దట్ ఐ డిడ్ దిస్ మూవీ. నాకు ఏం సెకండ్ హౌస్ లేదు. మీరు చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు. అంటే గ్లామర్ రోల్ ఉండేవి సెలెక్ట్ చేసుకోవచ్చు కదా కొంచెం, అంటే ఇది 90s ఆ టైప్లో ఉన్నాయి కదా. సో సెలెక్ట్ చేసుకుంటే ఇందులో కూడా చాలా గ్లామర్ ఉందని నేను అనుకుంటున్నా, మీ మూవీ చూసారుగా. సో అంటే గ్లామర్ అనేది ఐ థింక్ మోడర్న్ క్లోత్స్ వేసుకుంటే మాత్రం రాదని, గ్లామర్ అనేది విలేజ్ గర్ల్స్ విలేజ్ లుక్స్లో కూడా యూ క్యాన్ బ్రింగ్ ఇట్ అవుట్, అండ్ అదే ఈ మూవీలో జరిగింది. సో గ్లామర్ రోల్ లేదని అయితే నేను అనుకోలేదు. ఐ ఫీల్ ఇట్ ఇస్ అ గ్లామరస్ మూవీ. ఫస్ట్ హాఫ్ అయితే చాలా గ్లామర్ ఉంది, వెళ్ళి చూడండి. ఇంకోటి ఏంటంటే రాఘవేంద్ర గారు కొత్త హీరోయిన్ ఎవరు వచ్చినా వాళ్ళకి ఏదో ఒక ఫ్రూట్ అనేది ఇస్తారు, మీరు మాత్రం ఈ సినిమాలో ఎస్కేప్ అయిపోయారు. సో ఎలాంటి అదే అండి, అంటే ఆయనకి ఓకే, ఆయనకి రాఘవేంద్రరావు గారికి డైరెక్టర్ మీద ఎంత నమ్మకం అంటే ఆయన స్క్రిప్ట్లో ఎలాంటి చేంజెస్ చేయలేదు, అదే మీరు చూసారు. సో దట్ రిక్వైర్స్ అ వెరీ బిగ్ హార్ట్, అండ్ అంటే ఆ డైరెక్టర్ నమ్మితేనే అంత ఫ్రీడమ్ ఇస్తారు. సో ఈ స్క్రిప్ట్, ఐ థింక్ డైరెక్టర్ వాజ్ క్లియర్ దట్ ఈ స్క్రిప్ట్కి ఏం అవసరం ఉందో అదే ఉండాలి, అండ్ ఎక్కడ స్కోప్ ఉంటే అక్కడ హీ ట్రై టు బ్రింగ్ ఇన్ సమ్ ఎలిమెంట్స్ మీరు చూసుంటే, ఎందుకంటే ఆయన స్టాంప్ అయితే ఉండాలి ఆయన మూవీ కాబట్టి. అదే, సో ఆ ప్రామిస్ చేసినట్టే ఏదో ఒకటి పెట్టారు, కానీ అంటే వెరీ ఒథెంటిక్గా స్టోరీకి ఏం కావాలో అది మాత్రం అవసరం ఉంది తీయాలని తీశారు. సో అందుకే ఆ ఎలిమెంట్స్ కొంచెం చెప్పడం జరిగింది ఒక ప్రెస్ మీట్లో. సో వీళ్ళు నలుగురు చాలా బాగా చేశారు, బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని. అండ్ రాఘవేంద్ర గారు మార్క్ మీకు తెలిసింది ఆల్రెడీ, తను ఎవరు కొత్త వాళ్ళని తీసుకొస్తారో వాళ్ళు మంచి స్థాయికి వెళ్తారు. సో ఈరోజు అతని చేతుల మీదుగా వచ్చారు కాబట్టి మీరు ఐ ఫీల్ వెరీ లక్కీ అండి. అంటే ఆయన ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ అండ్ ఆల్ పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు. సో చాలా లక్కీగా ఫీల్ అవుతున్నా. అట్ ద సేమ్ టైం ఇంకా అంటే ఆయన పెద్ద పెద్ద కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు, సో అవన్నీ నిలబెట్టుకోవాలని చాలా ట్రై చేస్తున్నాం. అండ్ తెలుగు ఇండస్ట్రీకి చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారు అందరికీ తెలిసింది ఇంకా. సో అతని చేతుల మీద మీ మూవీ ట్రైలర్ లాంచ్ అయింది, అండ్ అతను కొన్ని టిప్స్ కూడా చెప్పడం జరిగింది. సో మీకు ఎలా? ఓ గాడ్, యాక్చువల్లీ మనం అంటే చిరంజీవి గారిని మీట్ అవ్వడానికి వెళ్తున్నాము అన్నప్పుడు నాకు అంత అంటే ఏమనుకోవాలో ఐ వాజ్ వెరీ బ్లాంక్. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన ముందు కూర్చొని ఆయన మాకు టిప్స్ ఇస్తూ ట్రైలర్ చూసి బాగుంది అని చెప్పినప్పుడు వి వర్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఆయన ఊరికే అలా వచ్చి మాట్లాడి ట్రైలర్ రిలీజ్ చేసి వెళ్ళిపోలేదు, కూర్చోపెట్టి కాఫీ తాగించి నిజంగా మా గురించి అంటే డీటెయిల్స్ తెలుసుకోవాలని అడిగి మాట్లాడి ఇట్ వాజ్ వెరీ స్వీట్. సునీత గారు అంటే అందరికీ తెలుసు, సింగర్గా డబ్బింగ్ ఆర్టిస్ట్గా, అంటే ఇండస్ట్రీలో తనకంటే ఒక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసుకుంది. సో తన కొడుకుని క్రియేట్ చేస్తున్నప్పుడు సో కొన్ని రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకున్నారు, మీకు ఎలా అనిపించింది ఆవిడ? ఆవిడతో బాండింగా అంటే ముందైతే మేము పూజ అప్పుడు మీట్ అయ్యాం, ఆ తర్వాత షూటింగ్ అప్పుడైతే ఎప్పుడు మీట్ అవ్వలేదు, అదే ప్రమోషన్స్ అప్పుడే మీట్ అయ్యాము. అంటే ఆకాష్కి ఎంత కేర్ తీసుకుంటున్నారో, ఇన్ ఫ్యూ ప్లేసెస్ షీ వాజ్ ఈక్వలీ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. అంటే వీవర్ డిస్కసింగ్ ఎలాంటి క్లోత్స్ వేసుకోవాలి అండ్ ఎలా కలర్ కోఆర్డినేట్ చేయాలి అండ్ ఏదైనా ఉంటే లేదు మా ఇంటికి వచ్చి మనం అందరు కలిసి వెళ్దామని చెప్పడం వెరీ వెరీ స్వీట్.
థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అ లాట్.